వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాదం ఎలా గీయాలి, అంటే లెగ్ ఎలా గీయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక్కడ స్టెప్ వన్లో నేను జస్ట్ ఒక ట్రయాంగిల్ లాగా గీశాను. సో ఆ ట్రయాంగిల్కి ఒక టూ లైన్స్ అనేది పైన నేను అప్లై చేశాను. సో జస్ట్ దాన్ని మనం ఇలా పాదాన్ని ఇలా గీసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఈ మెథడు అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ఎప్పుడైనా లెగ్ అంటే పాదం గీయాలి అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ట్రిక్. సో మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో సేమ్ ఎలాగైతే ఉందో 1, 2లో సేమ్ అలాగే డ్రా చేస్తాం. కాకపోతే ఇక్కడ మనం థర్డ్ స్టెప్లో కంప్లీట్గా డెవలప్ చేయాలి. సో ఆ 3 స్టెప్స్ అవసరమా అంటే అర్థం అవ్వడానికి నేను మీకు అలా చూపించాను. సో ఇలా మనం స్టెప్స్ వైజ్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలా కాకుండా కూడా మనం ఒకటే స్టెప్లో కూడా కంప్లీట్గా ఒక ఇమేజ్ని కూడా డ్రా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా సబ్జెక్టు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, తప్పకుండా ఆర్ట్ అనేది మీకు చాలా డెవలప్ ఉంటుంది. సో ఇది ఇలా మనం ఒక ఫూట్ అంటే పాదాన్ని ఒక ట్రయాంగిల్ షేప్ నుంచి డెవలప్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్స్ ఇవి. సో వీటిని కానీ మీరు ఫాలో అయ్యారంటే తప్పకుండా మనం డ్రాయింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ట్రై చేయండి, డైరెక్ట్ డ్రా చేయొచ్చు, లేదంటే ఇలా మనం ఒక యాంగిల్ తీసుకుని యాంగిల్ని డెవలప్ చేసి కూడా డ్రాయింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో పాదం అనేది ఎలా ఉంటుంది అనేది మనకి అవగాహన ఉండాలి, లేదంటే మన పాదాన్ని కూడా చూసుకొని కూడా డైరెక్ట్ డ్రా చేయొచ్చు. మీ కాళ్ళు చేతులు డ్రా చేసేటప్పుడు తప్పకుండా మీరు అంటే కాళ్ళు చేతులు అంటే అరచేతులు, ఫ్రంట్ టు బ్యాక్, అలాగే పాదం. ఈ పాదం అనేది మనకి టాప్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఆ టాప్ని మనం గీసుకుంటే సరిపోతుంది. ఇదైతే మీకు సైడ్ యాంగిల్, ఇది అంటే ఫ్రంట్ నుంచి చూస్తున్నట్టు డైరెక్ట్ మనం దూరాన్ని చూసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది లెగ్ అనేది. సో ఆ షేప్ని ఇక్కడ మనం డ్రా చేస్తున్నాం. దీన్నే మీరు ఏం చేస్తారంటే మీ పాదాన్ని రకరకాల యాంగిల్లో పెట్టుకొని చేసుకోవచ్చు. రకరకాల యాంగిల్ ఎలా పెట్టుకుంటారు మీకు మీరే, మీ పాదాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఎన్ని డిగ్రీస్ తిరగగలదో అన్ని డిగ్రీస్ పెట్టుకొని తిప్పుకుంటూ మీరు డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మీకు తెలుస్తుందన్నమాట, అంటే టాప్ నుంచి చూస్తే పాదం ఎలా ఉంటుంది, డౌన్ నుంచి చూస్తే పాదం ఎలా ఉంటుంది, జనరల్గా చూస్తే పాదం ఎలా ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ట్రై చేశారనుకో మీకు లెగ్స్ గీయడం చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు లెగ్ మెయిన్ ఏంటి, కింద పాదం, తర్వాత మీకు పైకి వెళుతూ ఉంటే మోకాలు వస్తుంది, తర్వాత ఇంకా పైకి వెళితే టాప్ అంటే పైనుంచి కింద వరకు పైన లావుగా ఉంటుంది, కిందకు వచ్చేటప్పటికి సన్నగా అవుతుంది. అయితే మన పాదం అనేది టోటల్ బాడీ అనేది నిలబడుతుంది కాబట్టి పాదాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా డ్రా చేయాలి. సో అనాటమీలో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కళ్ళు ముక్కు చెవులు ఏవైతే ఉన్నో అవన్నీ అనాటమీలోకి వస్తాయి. అనాటమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రై చేయండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో సక్సెస్ అనేది కంపల్సరీ అవుతుంది. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నాలన్నీ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.